ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ కరుణాకర్ గారు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాడు అండి. ఆడు ఇప్పుడే నిద్రలేచినట్టు వ్యాఖ్యానం చేస్తాడు. ఒకసారి వాడి మాటలు వినండి. ఈ టైము వేస్ట్ అనుకోవద్దు, వాడి వీడియో అంతా టైం వేస్టేనండి. చాలా సోది చెప్తాడు, నాకైతే విసుగు వచ్చేసింది. అంత విసుగు లేకుండా నేను కొద్దిపాటి విషయాలని కట్ చేశాను, మీరు ఒకసారి ఆ వీడియో వినండి. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీని బట్టి ఒక నివేదిక ఏంటంటే, 2023లో ఇండియాలో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వలన జెనోసైడ్, జెనోసైడ్ అంటే తెలుసా, లాక్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతారు, లాక్స్ ఆఫ్ పీపుల్ ని చంపేస్తారు. టాప్ అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ అంటండి, అంటే అమెరికాలో చాలా రహస్యంగా పనిచేస్తున్నటువంటి ఒక గూఢచర్య సంస్థ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు ఈయనకి ఇచ్చారు, వాట్సాప్ లో పంపించారు ఈయనకి, లేదా ఈయన బైడెన్తో ఫోన్ లో మాట్లాడినప్పుడు బైడెన్ చెప్పుకుంటాడు ఈయనకి 2023లో భారతదేశం అట్లా జరగబోతుందని చెప్పి మా గూఢచర్య సంస్థలు పసిగట్టాయి అని చెప్పి. ఒకవేళ నిజంగా అలాంటి సంస్థ ఏదైనా ఉండి అలాంటి పరిశోధన జరిగి అది బయటకు వచ్చినట్లయితే, వాళ్ళు ఇప్పుడు ఈయన దాకా వచ్చింది అంటే మరి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల దృష్టికి విషయం రాదా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీని టార్గెట్ చేద్దామని వాళ్ళు అవకాశం ఎదురు చూస్తూ ఉంటారు కదా. 2023లో పెద్ద ఎత్తున మతహింస జరగబోతుంది అనే నివేదిక ఉన్నట్లయితే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ సైలెంట్ కూర్చుంటారా? ఇంకో పక్క కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ బీజేపీకి రాజకీయంగా బద్ద శత్రువులు ఉన్నారు కదా. మరి ఎవరు దీని మీద ఎవరికి మాట్లాడలేదు అసలు ఏ రాజకీయ పార్టీ కూడా? మరి కొంతమంది మేధావుల పేరుతో సినిమా హీరోలు కొంతమంది రకరకాలుగా యాంటీ హిందుత్వ షో చూపిస్తూ ఉన్నారు. ఆ బాలీవుడ్ హీరోలు కానీ మేధావులు ఎందుకు ఎవరు మాట్లాడలేదే? అసలు డైరెక్ట్ గా అమెరికన్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ నుంచి సమాచారం పాస్టర్ ఎడ్వర్డ్స్ విలియమ్స్ కొంటానికి వచ్చింది అన్నమాట. షీల్డ్ కవర్ లో పంపించుంటారు వాళ్ళు రహస్య నివేదిక నీనికి. అతని పేరు కూడా చెప్పలేదు చూడండి, టాప్ సీక్రెట్ ఏజెన్సీ అంట. టాప్ ఫ్రెండ్స్ విన్నారు కదా, కరుణాకర్ గడి యొక్క అజ్ఞానపు ఆలోచన విధానం. విలియం ఎడ్వర్డ్ గారు ఏదో ఆయన వాట్సాప్ చాటింగ్లో ఎక్కడో అనాలిసిస్ అనేది సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళు అనాలిసిస్ చేస్తూ, లేదంటే వాళ్ళు ఇచ్చిన నివేదికలను మన ఎడ్వర్డ్ గారు ఆయన బహిర్గతంగా చెప్పినట్టు ఒక అజ్ఞానపు ఆలోచన విధానం ఉన్నాడు. నాయన కరుణాకర్ సుగనా, ఇంత అజ్ఞానంతో ఉండడం కంటే కాస్త స్కూల్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకో. ఒక విషయం గురించి నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు దాని గురించి ఖచ్చితంగా దాని వెనక ఏం జరిగింది, అది ఏ విధంగా అనేది చెక్ చేసుకొని నువ్వు మాట్లాడడం అనేది మంచిది. బుద్ధి లేని అడ్డగాడిదిలాగా నీకు గాను ఉన్నట్టు కెమెరా ఒకటి, నీకు గాను ఉన్నట్టు ఒక ట్యాబ్ ఒకటి, అరే నీ దగ్గర అన్నీ ఉన్నాయి రా బాబు, నిజమే అన్నీ సంపాదించావు, మతోన్మాదంతో అన్నీ సంపాదించావు, ప్రతి దానికి పొలోమంటూ వీడియో చేసి పెడతా ఉంటావు, అరే సిగ్గులు ఎదురు కొంచెం కూడా నీకు కరుణాకర్ కాస్తలా సిగ్గుండాలి కదా. ఒక వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడాడు అన్నప్పుడు దాని గురించి వెనక ఏ విధంగా వచ్చింది అని చెక్ చేసుకోవాలిగా. లేదా విలియం ఎడ్వర్డ్ గారు ఏమన్నా నీకు చెప్పారా? నీకు చెప్పారా నేను వాట్సప్లో వాటిని చూసి చెప్పాను అని, లేదా నాకు అమెరికా అధ్యక్షుడు నాకు ఫోన్ చేసి చెప్పాడని విలియం ఎడ్వర్డ్ గారు నీకేమైనా చెప్పారా? అరే బుద్ధి లేని అడ్డగాడిదా, కాస్త ముందు వెనక ఆలోచన చేసుకొని అప్పుడు వీడియో చేయాలి. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఆ వాస్తవాలను మేము అందరం కూడా బయట పెట్టాం. అది ఎక్కడ పేపర్లో న్యూస్లో వచ్చిందో ఆ పేపర్ న్యూస్ని అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అరే భాయ్, ఆ విషయాలను మాత్రమే ఎడ్వర్డ్ గారు చెప్పారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావా? కుప్పతొట్లో పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకో, సిగ్గులేనివాడు కాబట్టి నువ్వు అనాలిసిస్ చేసిన ఆ వీడియోని అలాగే ఉంచుతావు. అందులోనూ మరలా వేరే పనికి మాలిన సబ్జెక్ట్ అంతా కలుపుకుంటా పోతే ఇంత చాటవార్థం చేస్తావు వీడియోని. ఈ పనికి మాలిన బుద్ధి లేనివాడు ఆ వీడియో మొత్తం చూసి నీకు కామెంట్లు లైకులు కొట్టుకుంటారు, బుద్ధి లేనివాడు మాత్రమే. ఓకే, సోదికి అలవాటు పడిపోయా. ఇప్పుడు 2023కి సంబంధించిన విషయాలు ఇప్పుడు నువ్వు వింటావు. 2023కి సంబంధించి భారతదేశం 11వ స్థానంలో ఉందిరా, క్రైస్తవుల్ని హింసించే దేశంగా ఈ దేశం తయారవుతుంది. కారణం ఏంటి తెలుసా? ఈ దేశంలో హిందుత్వవాదులు, ముఖ్యంగా మతోన్మాదులు, మీ మతోన్మాదులు అందరూ కలిసి భారతదేశాన్ని హిందువుల సొత్తుగా భావిస్తున్నారు. మీ అయ్య సొత్తు కాదురా ఇది, మీ అయ్య సొత్తు కాదు. అరే హిందువులను హింసిస్తున్నారని నువ్వు చెప్పావురా? అక్కడ ఇక్కడ అది వాస్తవం అయ్యుండొచ్చు. ఓకే, వాస్తవం అయ్యుండొచ్చు, కానీ అత్యధికంగా హింసింపబడుతున్న వారు ఈ దేశంలో మైనారిటీలే కదరా. హిందువులను హింసించడం అనేది తప్పు. ఒకవేళ ఎక్కడన్నా ఆ విధంగా గనక జరిగితే ఖచ్చితంగా మేము ఖండిస్తాం, ముఖ్యంగా మా చుట్టుపక్కల ఎక్కడైనా జరిగినా సరే మేము ఒప్పుకోం. ఓకే,
కానీ మీ కారణాల వల్ల, మీ వీడియోల వల్ల అనేక మంది తప్పుడు త్రోవకు వెళ్తున్నారు. కాబట్టి మీరు మీ వీడియోల వల్ల అనేక మంది యువత చెడిపోవడానికి కారణమవుతూ వాళ్ళు రెచ్చిపోయి బైబిల్ను తగలబెట్టడము లేదా క్రైస్తవులను దూషించడము ఇలాంటి చేస్తున్నారు. తర్వాత శిక్ష పాలయ్యేది వాళ్లే, శిక్షింపబడేది వాళ్లే, జైలుకు పోయేది వాళ్లే. నువ్వు మాత్రం కడుపు నిండా దీన్ని కదలకుండా కూర్చుంటావు. ఓకే, అరే బుద్ధి లేని అడ్డగాడిదా. 2023కి సంబంధించి భారతదేశంలో క్రైస్తవం ఏ విధంగా ఉందో, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఏ విధంగా ఉందో ఇప్పుడు వినరా చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. రైట్, ట్రూత్ అనాలిసిస్ ఛానల్కి మీ అందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. మరి మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారు. దయచేసి ఈ వీడియోని చూసే వారందరూ కూడా, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళైనా సరే, ఇంతకుముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైనా సరే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ ఉంటేనే భారతదేశం అంతటా కూడా నేను చేసే వీడియోలు స్ప్రెడ్ అవుతాయి. వాస్తవాలు అనేవి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే, అది ఏ వాస్తవమైనా సరే, ముఖ్యంగా ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన విషయాలు మాత్రమే కాదు, అనేకమైన విషయాలు ఉంటాయి. సత్యము అందరికీ తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ సపోర్ట్ నేను కోరుతున్నాను. రైట్, మరి విలియం ఎడ్వర్డ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మనం ఇంతకుముందు మన ట్రూత్ అనాలిసిస్ ఛానల్లో అసలు వాస్తవాలు ఎక్కడి నుంచి అవి తీసుకోవడం జరిగింది అనేది మనం వీడియో చేయడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రసంగం చేసిన సమయంలో భారతదేశం అనేది 8వ స్థానంలో ఉంది అని మనం విన్నాం. 8వ స్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, హింసింపబడుతున్న క్రైస్తవుల విషయంలో భారత్ 8వ స్థానంలో ఉంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆ యొక్క అనాలిసిస్ అన్నమాట అది. అయితే మరి ఇప్పుడు 2023 మరి ఇప్పుడు విషయం ఏంటి అని కనుక చూసినట్టయితే, మరి 2023కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఓపెన్ డోర్స్ వరల్డ్ వాచ్ లిస్ట్లో మనం కనుక చెక్ చేసినట్టయితే, ఈ యొక్క సర్వే ప్రకారము మరి ప్రత్యేకంగా క్రైస్తవులు హింసింపబడుతున్న వారుగా మనకు తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులు హింసింపబడుతున్నారనే విషయము మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే సుమారు 50 దేశాలలో, అంటే క్రైస్తవులు హింసింపబడుతున్న అతి తీవ్రంగా హింసింపబడుతున్న దేశాలుగా 50 దేశాలను గుర్తిస్తే, అంటే క్రైస్తవులు హింసింపబడుతున్న ప్రాంతాలుగా, ఈ యొక్క 50 దేశాలలో మన భారతదేశము 11వ స్థానంలో ఉంది. అదేంటి, 8వ స్థానం నుంచి 11వ స్థానానికి వచ్చింది కాబట్టి మన దగ్గర హింసలు తగ్గిపోయినని అర్థం కాదండి. మన భారతదేశము చాలా పెద్దది కాబట్టి అనేకమైన దాడులు, అంటే ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మనం మాట్లాడేది, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అనేకమైనవి వెలుగులోకి రావడం లేదు. పాస్టర్లు భయపడుతున్నారు, కొంతమంది బిలీవర్స్ భయపడుతున్నారు, మనకెందుకులే అనుకుని తప్పించుకునేవారు కొంతమంది ఉన్నారు, పోన్లే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి చాలామంది జరుగుతున్న దాడుల గురించి మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ కారణాల వలన మాత్రమే మనది 11వ స్థానంలో కనిపిస్తుంది. ఉత్తర కొరియా మాత్రం 1వ స్థానంలో ఉంది. అవన్నీ చిన్న చిన్నవి కాబట్టి అందులో ఉన్న తీవ్రతను బట్టి కూడా, ఆ దేశాలలో ఉన్న తీవ్రతను బట్టి కూడా అది 1వ స్థానంలో ఉంది. అంటే ఆ దేశంలో క్రైస్తవులు హింసింపబడుతున్నారు, భయంకరంగా హింసింపబడుతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే మరి భారత్ విషయం కనుక తీసుకున్నట్టయితే మనది 11వ స్థానంలో ఉంది. ఈ యొక్క నివేదిక ప్రకారం మనం కనుక చదివినట్టయితే ఆ నివేదికలో, భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని రకరకాలుగా హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు, విభిన్నమైన కోణాల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా, మతపరంగా ముందు టార్గెట్ పెట్టి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంబంధించి సపోర్ట్, బజరంగ దళ సంబంధించి వీళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఈ బీజేపీ ప్రభుత్వం సమయంలో, ముఖ్యంగా ఈ కాలంలో భారతదేశంలో జరుగుతున్న విభిన్నమైన పరిస్థితుల్లో ఏ విధంగా క్రైస్తవులు హింసింపబడుతున్నారు అనే ఒక ఆర్టికల్ వాళ్ళు తయారు చేసింది సర్వేల ప్రకారము. అది కనుక చూసినట్టయితే చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ ఇవి కూడా తెలియని వారు అనేక మంది మీలో ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. రైట్, కొలీగ్స్ విషయంలో, అంటే మనం క్రైస్తవులు ఉద్యోగం చేసే ప్రాంతాలలోనూ జాతి వివక్షతతోనూ, అదేవిధంగా వారు నమ్ముకున్న యేసు ప్రభు ఆ విశ్వాసం మూలంగానూ అనేక మంది క్రైస్తవులు భారతదేశంలో హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు,
వివక్షత గురవుతున్నారు, మతపరమైన వివక్షతగా లేదంటే ఒక జాతికి సంబంధించిన వివక్షత అనేది చూపించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే మరి సుమారుగా ఈ భారతదేశంలో 14 రాష్ట్రాలలో ఈ యొక్క భయంకరమైన ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మత సంబంధమైన విషయాలలో ప్రభుత్వము వారికి ప్రోత్సహిస్తున్నట్టుగా, మోడీ గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా ఆ నివేదికలు పేర్కొనడం అనేది మనకు కనిపిస్తుంది. రైట్. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా నా ప్రియమైన క్రైస్తవులారా, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులు సుమారు 5,621 మంది క్రైస్తవులు, జాగ్రత్తగా వినండి, 5,621 మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా వారి విశ్వాసాన్ని బట్టి చంపబడ్డారు. నా ప్రియమైన సోదరుడా, సోదరి, క్రీస్తును నమ్ముకున్నందుకు వారు చంపబడ్డారు అన్న విషయాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెక్కలు 2022కు సంబంధించినవి. అంటే పోయిన సంవత్సరంలో మొత్తము సుమారుగా 5,621 మంది క్రైస్తవులు కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వారి విశ్వాసాన్ని బట్టి చంపబడ్డారు. 360 మిలియన్ల మంది, జాగ్రత్తగా వినండి, 360 మిలియన్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా కూడా హింసలకు గురయ్యారు, హింసించబడ్డారు, దాడులకు గురయ్యారు, వివక్షతకు గురయ్యారు. అంతమంది ప్రపంచవ్యాప్తంగా కూడా 360 మిలియన్ల మంది క్రైస్తవులు. అదేవిధంగా చూసినట్టయితే 5,259 మంది క్రైస్తవులు అపహరించబడ్డారు, కిడ్నాప్ చేయబడ్డారు, లేదంటే వారు కనిపించకుండా పోయారు. కారణం ఏంటి అంటే వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, అదే మొదటి కారణము. దాని వలన మాత్రమే 5,259 మంది క్రైస్తవులు గల్లంతయ్యారు, కనిపించకుండా పోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా 2,110 చర్చిలు దేవుని మందిరాలుగా మనం పిలుచుకుంటున్నవి, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నాం అనుకుంటూ ఉంటాం కదా, దేవుని యొక్క దేవాలయాలు. ప్రపంచవ్యాప్తంగా కూడా 2,110 చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి, క్రైస్తవ భవనాలు కూల్చివేయబడ్డాయి. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనేక మంది చంపబడుతున్నారన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే భారతదేశం 11వ స్థానంలో ఉందనే విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఈ యొక్క 11వ స్థానం ఏంటంటే తీవ్రంగా పర్వాలేదు అనుకోవడం కాదండి, అధికంగాను ఎక్కువగాను ఇంకా ఎక్కువగాను, అంటే తీవ్రత ఎక్కువగా ఉన్న కంట్రీస్లో మొదటి 50 దేశాలలో కూడా భారతదేశం 11వ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశంలో చిన్న చిన్న దేశాలు కాబట్టి ముందున్నాయి, మరి భారతదేశం చాలా పెద్దది కాబట్టి అనేకమైన విషయాలు వెలుగులోకి రావడం లేదు. మరి నా ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవ సోదరి, మీ మందిరాలలో జరుగుతున్న దాడుల గురించి లేదా మీ చుట్టుపక్కల జరుగుతున్న దాడుల గురించి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయాలి. భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అవేర్నెస్ కలిగి సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, సేవకులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. నాకెందుకులే, నేను మూలన కూర్చుని ప్రార్థన చేసుకుంటానని మూర్ఖపు ఆలోచన విధానాన్ని పక్కన పెట్టండి. మనం ఎవరి మీద దాడికి వెళ్ళడం లేదు, మనం ఎవరిని దూషించడం లేదు, మనం ఎవరిని కూడా ద్వేషించడం లేదు. క్రైస్తవ సమాజాన్ని, మన తోటి సహోదరులను, సహోదరులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందాక మనం చూసాం సుమారు 5,259 మంది క్రైస్తవులు గల్లంతయ్యారంటే పక్కన ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు? కంప్లైంట్లు ఇచ్చిన వారు కొంతమంది అయితే, కంప్లైంట్లు ఇవ్వని వాళ్ళు అనేక మంది ఉన్నారు. చర్చిల్లోకి వచ్చి చర్చిల్ని కూలగొడుతుంటే చూస్తూ మౌనంగా ఉండాలా? భారతదేశంలో జరుగుతున్న దాడుల సంఖ్యను గురించి ప్రభుత్వం వైపు, అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు కాబట్టి ఈ యొక్క న్యాయస్థానం అనేది వాడి చట్టమేమి కాదు, బీజేపీ గారి చట్టమేమి కాదు. మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నము చెయ్యకుండా సోమరిపోతుల్లాగా మనం ఉండడం అనేది కరెక్ట్ కాదు. క్రీస్తు సైనికుడు వలె క్రీస్తు కొరకు మనము ప్రతి విషయాన్ని కూడా ఖండించాలి. క్రైస్తవ సమాజంలో ఎవరైతే మతోన్మాదులు దాడులకు వస్తున్నారో వారి విషయంలో మనం ఖచ్చితంగా కూడా అవగాహన కలిగి ఉండాలి.
ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవుడుగా పాస్టర్ గారు ఇవాంజలిస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. మన దేశం కోసం ప్రార్థన చెయ్యాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా హింసింపబడుతున్న క్రైస్తవుల కోసం ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయవలసిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది. 2023లో భారతదేశం 11వ స్థానంలో ఉంది అంటే భారతదేశం అతి తీవ్రమైన హింసలకు గురవుతున్నారు క్రైస్తవులు అన్న నివేదికలో 11వ స్థానంలో ఉంది అంటే మరి మనం ఏం చెయ్యాలి? ఖచ్చితంగా చట్ట ప్రకారము మన హక్కుల్ని మనం వినియోగించుకునే వారి వలె ఉండాలి. అంతేగాని ఎవరి మీదో దాడి జరిగింది మా మీద కాదు కదా అని మౌనంగా ఉండడము, లేకపోతే బైబిల్ను చించి వేస్తే పర్లేదు కొత్త బైబిల్ కొనుక్కుంటాంలే అనుకునే మూర్ఖపు ఆలోచన విధానాలను పక్కన పెట్టండి. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా హింసింపబడుతున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయండి. మనం ఐక్యత కలిగి జీవించి భారతదేశంలో జరుగుతున్న ఈ యొక్క దాడులను మనం ఎదుర్కోవాలి. చేతకాని దద్దమ్మల వలె మనం కూర్చోవడం కాదు. మనం ఎవడి మీద పోరాటం చేయలేదు. అపవాదిగడు చేసే కుయుక్తుల మీద మనం పోరాటం చేస్తాం. మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను ఉపయోగించుకొని మనందరం ముందుకు వచ్చి మన హక్కులను మనము స్వతంత్రించుకోవడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. అందరికీ వందనాలండి.